గత కొన్ని నెలలుగా కోవిడ్-19 సెకండ్ వేవ్తో విలవిల్లాడుతున్న భారతదేశ ప్రజలకు చాలా ఉపశమనం కలిగించే వార్త ఇది. ప్రతిరోజు 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతూ 4,000కు పైగా ప్రజలను ప్రతిరోజు పొట్టన పెట్టుకుంటున్న కరోనా భారతదేశంలో వెనకడుగు వేస్తోంది. వరుసగా చాలా రోజుల పాటు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యేవి. కొన్ని రోజుల కిందట ఆ కేసులు 4 లక్షల దిగువకు చేరగా తర్వాత కొన్ని రోజులకు 3 లక్షలకు దిగువకు చేరింది. ఇప్పుడు ఆ కేసులు 2 లక్షల దిగువకు చేరుకున్నాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు గణాంకాలను వెల్లడించింది. సోమవారం 20,85,000 పరీక్షలు నిర్వహించగా 196,427 కేసులు నమోదైనట్లు తెలిపింది. ఏప్రిల్ 14 తర్వాత ఆ స్థాయిలో తగ్గుదల కనిపించడం ఇదే మొదటిసారి. గత 24 గంటల వ్యవధిలో 3,511 మరణాలు సంభవించాయి. ఇక క్రియాశీల కేసుల సంఖ్యలో కూడా గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 25,86,000 యాక్టివ్ కేసులు ఉండగా క్రియాశీల రేటు 10.17% చేరింది. సోమవారం ఒక్కరోజే 3,26,850 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2,40,00,000కు పైబడ్డాయి. రికవరీ రేటు 88.69% కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తోంది. సోమవారం ఒక్కరోజే 24,30,236 మందికి కేంద్రం టీకాలు అందించింది. ఇప్పటివరకు 19,85,00,000 డోసులను పంపిణీ చేసింది. ఇదిలా ఉండగా భారతదేశం మొత్తం 18 ఏళ్ల పైబడిన ప్రజలు వ్యాక్సినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే టీకా కొరత కారణంగా అందరికీ వ్యాక్సిన్ అందే పరిస్థితి కనబడటం లేదు. వ్యాక్సినేషన్ ఉత్పత్తి పెరిగి ప్రజలకు భారీ సంఖ్యలో అందుబాటులోకి వస్తే ఇక కరోనా చీటి చిరిగినట్లే. హాయ్ ఎవ్రీవన్, నా పేరు మౌర్య సిద్ధవరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. నేను మిషా నారంగ్. యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.